మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వెలువడ్డాయి కొన్ని దగ్గరలో మరీ ముఖ్యంగా విశాఖ కార్పొరేషన్లు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకునే వాళ్ళు సేవ్ విశాఖ అని చెప్పి కొన్ని స్లిప్పులు కూడా వేశారు ఇంకొన్ని దగ్గరలో ప్రజా సంబంధమైన విషయాలు రిలేటెడ్ స్లిప్పులు వేసేది కూడా బయటపడ్డాయి అయితే నంద్యాలలో మాత్రం నంద్యాలలో ఇరవై తొమ్మిదవ వార్డు అట ఇరవై తొమ్మిదవ వార్డు ఓట్ల లెక్కింపులో బయటపడే స్లిప్పులు మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఒక విధంగా ఈ ఒక్క విషయంలో మాత్రం రాష్ట్రంలో ఈ విషయానికి సంబంధించిన వాళ్ళందరిది ఖచ్చితంగా అదే డిమాండ్ అయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఒక ఏకతాటిపై వచ్చినా కూడా ఆశ్చర్యం లేదేమో అదేంటి అంటే నంద్యాల ఆ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు కొన్ని స్లిప్పులు ఓట్లతో పాటు కొన్ని స్లిప్పులు కూడా బ్యాలెట్ బాక్స్లో వేశారు అవి ఓపెన్ చేసి చూసిన అధికారులకు ఫుల్ నవ్వుకున్నారట వాళ్ళకి ఏమైనా కనుక రోడ్లు బాగాలేవనో స్కూళ్ళు కావాలనో లేకపోతే డ్రైనేజీలు బాగాలేవనో లేకుంటే ఇంకేమైనా అధికారులు లంచాలు అడుగుతున్నారోనో ఇటువంటివి ఏవి వాళ్ళు కంప్లైంట్ చేయలేం కంప్లైంట్ చేయకుండా మందు రిలేటెడ్ మందు లిక్కర్ ఉంది కదా లిక్కర్ రిలేటెడ్ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి లేఖ కూడా ఏందనుకున్నారు ఈ లేఖ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చేరాలబ్బా లేఖ కూడా ఏందనుకున్నారు నంద్యాల తాగుబోతుల విన్నపం హెడ్డింగ్ ఫార్మేట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఫాలో అయ్యారు హెడ్డింగు పక్కన అయ్యా విషయం కర్నూలు జిల్లా నంద్యాల మండలం నంద్యాల పురపాలక సంఘం నెక్స్ట్ ఏంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న గారికి తాగుబోతులు అంటాం కానీ రెస్పెక్ట్ విషయంలో మాత్రం చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉన్నారు పక్కన అయ్యా గౌరవనీయ ముఖ్యమంత్రి అని కూడా కొందరు మళ్ళీ ఓ తోపుల జర్నలిస్టులు అనుకోని టీవీ ఛానల్ కూర్చొని ఏవని ఏవని అని కూర్చు ఉంటారు అయితే వైఎస్ జగనన్న గారికి తాగుబోతుల యొక్క విన్నపం ఏమనగా కొత్త బ్రాండ్స్ అని బ్రాకెట్లు ఎగ్జాంపుల్ సుప్రీము దారు హైదరా హెచ్ఐడి జంబు ఎక్సెట్రా అంట ఇప్పుడు ఏవో కొత్త బ్రాండ్స్ అంట వాటిని తొలగించి ఓల్డ్ బ్రాండ్స్ ఓల్డ్ బ్రాండ్స్ అంటే బ్రాకెట్లో రాయల్ స్టాగు ఇంపీ ఇంపీరియల్ ఇంపీరియల్ బ్లూ బ్లాక్ డాగ్ ఎక్సెట్రా వీటిని అమ్మవలసిందిగా విన్నపమంట ఇప్పుడు ఏవో కొత్త బ్రాండ్స్ ఉన్నా అవి తీసేసి పాత బ్రాండ్స్ అమ్మండి అని చెప్పి ఎగ్జాంపుల్ రెఫరెన్స్గా కూడా ఏం కావాలి అని చెప్పి పెట్టారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మీరు అలా చేయకపోతే అంటే లేకపోతే మా యొక్క చివరి ఓటు ఇదే కాగలదని విన్నవించుకుంటున్నాం అయితే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మందు లిక్కర్ తీసుకునే వాళ్ళ అందరి డిమాండ్ కూడా ఇదేనబ్బా అని రేట్లు పెంచితే పెంచారు కానీ ఈ కొత్తవి పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెట్టే బదులు పాత బ్రాండ్లన్న పెట్టి రేట్లు పెంచినా కూడా ఏదో ఒకటి కొని తాగుతాం కదా అంటారు వీళ్ళు వీళ్ళు లేవనెత్తిది ఏదైతే ఉంటుందో మొత్తం అందరి తాగిపోతుల అభిప్రాయం మెజారిటీగా అయితే ఇదే నాకు తెలిసి కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే జగన్ అభిమానులు ఎవరైనా ఉన్నా లెక్కర్ తీసుకునే వాళ్ళలో ఈ వాళ్ళ డిమాండ్ కూడా ఖచ్చితంగా ఇదే మరిదే ఈ లేఖ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది మరి ప్రభుత్వం వరకు వెళ్తుందో మరి ఆ పాత బ్రాండ్లు తీసుకొచ్చి తీసేసి సారీ కొత్త బ్రాండ్లు తీసేసి పాతవి పెట్టి మళ్ళీ తాగుబోతున్న ఓట్లు వీళ్ళే వినమించుకుంటున్నారు ఇంకా వెయ్యం ఓటు ఇదే చివరి ఓ ఇదే చివరి ఓటు అని మరి వీళ్ళ ఓట్లు పొందడం కోసమైనా పాత బ్రాండ్లు పెడతారేమో చూడాలి